నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను సౌజన్య స్టేషన్ కన్పూర్ అనగానే మనకు గుర్తొచ్చేది తాటికొండ రాజే గారు సో మరి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిప్యూటీ సీఎం ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలని రాజకీయాలకు సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు చాలా వాడివేడిగా ఉన్నాయి తెలంగాణలో మరిన్ని అంశాలని వారిని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్ గన్పూర్ నుంచి మీరు బాగా ఫేమస్ కంటిన్యూ ఫోర్ టైమ్స్ గెలుపొందారు బట్ లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో లాస్ట్ మినిట్ లో మిస్ అయింది సో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఈ అంశానికి సంబంధించి దాదాపు కడియం శ్రేర్కి నాకు ముప్పై సంవత్సరాల వైరం తొంభై నాలుగు నుండి వేల నాలుగు నేను దండోరా ద్వారా రాజకీయ రాజకీయ అరంగేటం చేయడం జరిగింది కడియం శ్రేర్ గారు టీడీపీ ద్వారా సో టీడీపీ మీదనే ముందుగా మార్పి వేస్తాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగా అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి దాని మీదనే ఫైట్ చేయాల్సి వచ్చింది అట్లా ఫైట్ చేయడంతో ఆ రకంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నేను మాదిగ దండోర తెలంగాణ కన్వీనర్గా పనిచేస్తుంటే సో ఆ రకంగా హైలీ క్వాలిఫైడ్ ఉండి ఒక పిల్లల డాక్టర్గా ఉండి మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఆత్మగౌరవం కోసం మాదిగా ఉనికి చాటడం కోసము నేను నేనుగా దండోర ఉద్యమంలోకి ఆ రకంగా అందుకనే రాజకీయ అరంగేటమే నా దండోర అక్కడి నుంచి వెళ్ళి ప్రజా జీవితంలోకి వెళ్ళాను అప్పటివరకు ఎనభై నాలుగు నుండి తొంభై నాలుగు వరకు పిల్లల డాక్టర్ జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు వచ్చే స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పి నర్సింగ్ హోమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ ఉత్తర తెలంగాణ మొత్తంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ ధైర్యం చేసి ఎవరు ప్రైవేట్లో నర్సింగ్ హోమ్ పెట్టలేదు మినిమం ఫెసిలిటీస్ తోటి నేను అట్లా పెట్టుంటే సో ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను దండోర ఉద్యమంలో పనిచేసే క్రమంలోనే కడియం శ్రీహేరి లాంటి ఒక బలమైన నేత అప్పుడు టీడీపీ దళితులలో ఆయనను ఓడగొట్టాలంటే ఎవరు కావాలని సర్చ్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను సోనియా గాంధీ గారికి పరిచయం చేసి ఢిల్లీలో తొంభై ఏళ్ళలో నవంబర్ పదమూడవ తారీఖు అట్లా సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరడం సోనియా గాంధీ ఇన్వైట్ చేస్తే నేను పోయినా పోయినప్పుడు సో ఐ యూ అబోట్ కమిం టు కాంగ్రెస్ యు కెన్ సర్వ్ బోర్ట్ ద సొసైటీ అని చెప్పేసి గొప్పగా ఇంకా మీరు ఇప్పటికి ప్రజాసేవలో ఉన్నారు ప్రజా జీవితంలో ఇంకా రాజకీయాలకు వస్తే బాగా చేస్తారు అది కాంగ్రెస్కి వస్తే ఇంకా బాగా చేస్తారు అని చెప్పడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సమక్షంలో ఆ రోజు పార్టీలో చేరాను సో ఆ రకంగా నైన్టీ నైన్లో దండోరా ఉద్యమం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాకు మొట్టమొదటిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చి నన్ను రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడం జరిగింది సింబాలిక్ గా ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే దోతి కట్టుకోవడం ఇదంతా కూడా ఇష్టమైన నాయకుడిలాగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను సో ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ నా పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో కడియం శ్రేణుల మీద మహాకూటమి ఉన్నా కూడా ఆయన మీద మొదటిసారి పన్నెండు వేల మెజార్టీ తోటి గెలవడం జరిగింది సో కానీ అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా అప్పుడు తెలంగాణ జరుగుతున్న ఉద్యమానికి గ్రామాలలో మరి తెలంగాణ అస్తిత్వం కోసము ఊర్లకు ఊర్లు త ఊర్లలోకి రానియరు ఊళ్ళకి పోతే కంపార్డం వేస్తారు ఊళ్ళోకి పోతే ట్యాంక్ ఎక్కినరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరగడం జరిగింది మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టడం అరవై తొమ్మిది డెబ్బై ఉద్యమం జరిగినప్పుడు సదాలక్ష్మి మాదిగా మహిళ ఆనాడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టుకొని చెన్నారెడ్డి నాయకత్వంలో చేసింది కానీ ఆనాడు తెలంగాణ రాలే నా అదృష్టం ఏంటంటే రెండు వేల పదకొండు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు కానీ నాకు కూడా తెలంగాణ ఉద్యోగంలో ఒక పేజ్ అంటే నా కోసం ఉండాలనే ఉద్దేశంతో ఒక కఠినమైన మొండి నిర్ణయం తీసుకున్నాను చెప్పాలా ఎందుకోసం అంటే నేను మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలవడానికి పన్నెండేళ్ళ అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం లెక్క పదమూడేళ్ళు కొట్లాడితే నేను ఎమ్మెల్యే కాగలిగాను సో చాలా ఇష్టంగా ఎమ్మెల్యే ఆయన నేను మరి తెలంగాణ కోసము తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం తెలంగాణ వస్తే తెలంగాణలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు ఉన్న జనాభాలో పన్నెండు శాతం మాదిగలు ఉన్నారు వాళ్ళందరూ బాగుపడాలంటే తప్పకుండా నాలంటి వాడు ఏదో త్యాగం చేయాలనే ఉద్దేశంతో సదాలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మార్చ్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల పన్నెండులో టిఆర్ఎస్ పార్టీ నుండి ముప్పై మూడు వేల మెజార్టీతో గెలవడం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలవడం రెండు వేల పద్దె పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఆ రకంగా వరుసగా నాలుగు సార్లు గెలవడం నన్ను రాజకీయంగా తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ గురువు అయితే టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ఉద్యమ బాటలు నడిపించి తెలంగాణ మొత్తానికి తెలంగాణ రాజన్నగా పరిచయం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు వైద్య ఆరోగ్య శాఖ కాకుండా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి నన్ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు నా పాలిని దేవుడు అంటే అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి ఎందుకు సడన్ గా ఇటు మీరు ఏం నచ్చక వచ్చారా లేకపోతే ఎందుకు వచ్చారా ప్రజల నన్ను గెలిపించిన స్టేషన్ గన్పూర్ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నారు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అధికార పార్టీ మీద నొప్పులు కక్కుతున్నారు తెలంగాణ ఉద్యమం రూతలుగుతూ ఉంది ఎక్కడ కూడా అదే చెప్పాను కదా ఎమ్మెల్యే గెలిచాను బాగా పనిచేద్దాను ఊర్లోకి పోదా అంటే ఊర్లోకి పోకుండా కంపడ్డం వేస్తారు లేదా ఊరికి కష్టం మీద పోలీసులను తీసుకొని పోతే ట్యాంక్ ఎక్కడము అట్లా దునికే కార్యక్రమాలు వంట వార్పు కార్యం రైలు రోకు కార్యక్రమాలు చావుదప్పులు కొట్టేక ఇవన్నీ చేయడంతో తెలంగాణ ముఖ్యమా కాంగ్రెస్ ముఖ్యం అంటే తెలంగాణ ముఖ్యం అని కాడికి వచ్చింది పార్టీ వరకు చూస్తే అటు తర్వాత వైఎస్ రాజశేఖర నాకు ఇష్టమైన వైఎస్ రాజశేఖర్ చనిపోయిండు జగన్ వచ్చిండు సో జగన్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు జగన్కి ఇక్కడ స్థానిక అప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలప్పుడు జగన్తో కలిసి తిరగడం జరిగింది కాంగ్రెస్లో ఉండి అప్పుడు చాలామంది కూడా మరి జగన్ ముఖ్యమా తెలంగాణ ముఖ్యం అంటే తెలంగాణ ముఖ్యం అన్న పరిస్థితి అప్పుడు ఉంది సెంటిమెంట్ తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ సో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అంత ఇష్టమైన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తెలంగాణ అభివృద్ధిలో మాదిగలు ముందు వరుసలో ఉండాలనే ఏకైక లక్ష్యంతో మాదిగల ఉనికి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు ఉండేటట్టు ఎందుకంటే అప్పటి వరకు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ పది సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరం తెలంగాణ అది మన ఎంఆర్ఎస్ ఉద్యమకారులందరూ అంటే దండోరా ఉద్యమకారులందరూ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేశారు దాదాపు రెండు వేల రెండు వేల నాలుగు పది సంవత్సరాల వరకు అంతంత మాత్రం దండోరా ఉండేది అప్పటి వరకు తెలంగాణలో సారీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే సో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్సీలు నియమిసీలుగా వర్గీకరించారు తర్వాత రెండు వేల నాలుగు తర్వాత మళ్ళా దండోర ఉద్యమం బాగాలేసింది సో దండోరా ఉద్యమం ఇటు తెలంగాణ ఉద్యమం ఉండడం వల్ల దండోరలో పనిచేసే నాయకులందరూ కూడా చాలా మట్టుకు తెలంగాణ కోసం పనిచేశారు అంటే ఉద్యమ స్ఫూర్తి దండోరా ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చింది సో దానికి ఉదాహరణే ధూమ్ ధామ్ కళాకారులు ప్రతి ధూమ్ధాం కళాకారులు మొత్తం కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పాటలు రాసిన వాళ్ళు పాటలు పాడిన వాళ్ళు డప్పు కొట్టేవాళ్ళు నాట్యం వాళ్ళు కూడా అందరు కూడా ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ మాదిగ జాతి బిడ్డలే ఉంటారు ఆ రకంగా ధూమ్ధామ్ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్య భూమిక అయ్యారు ఎక్కడికి పోయినా కూడా ఒక పెద్ద సభ కేసీఆర్ జరగాలంటే వీళ్ళు మూడు గంటలు ఎగిరిన తర్వాత సార్ వచ్చి ఒక గంట సేపట్లో మీటింగ్ ముగించుకొని పోయే పరిస్థితి ఉండే పరిస్థితి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఉద్యమకారులు ఎవరంటే మాదిగలే పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు ఎవరి మీద కేసులు ఎక్కువైనాయంటే మాదిగ బిడ్డల మీదే కేసులు ఎక్కువైనాయి ఎవరు అక్రమంగా అరెస్ట్ అయ్యారు అంటే మాదిగ బిడ్డలే అరెస్ట్ అయ్యి ఆఖరికి ఆత్మ బలిదానాలు ఎవరు ఎక్కువ చేసుకున్నారంటే తెలంగాణ మొత్తంలో మాదిగ బిడ్డలే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి సో ఆ రకంగా మాదిగల పాత్ర మరి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉందని చెప్పడానికి మరి నాకు ఎలాంటి అతిశక్తి లేదు దాన్ని గుర్తించే కేసీఆర్ గారు నన్ను మాదిగ జాతి బిడ్డగా దండోలున్న వాడిగా నాకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇంత కష్టపడ్డారు పార్టీ కోసం అలాగే స్టేషన్ గాన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కానీ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం మీకు సీట్ లాస్ట్ మినిట్ లో మిస్ అవ్వడం జరిగింది అది కడియం శ్రీహర్ గారికి కేటాయించడం జరిగింది కదా సో అది ఏ పరిస్థితుల వల్ల అప్పుడు మీ మీ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు పరిస్థితి అంత కడియం శ్రీహరి రెండు వేల తొమ్మిది వరకు మేము ఆయన టీడీపీలో ఉన్నారు నేను కాంగ్రెస్లో ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో నేను కాంగ్రెస్ నుండి ఆయన మహాకూటమి నుండి పోటీ చేస్తే ఆయన ఓడిపోయి నేను గెలిచాను సో నేను మళ్ళీ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదకొండు వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను వారు ఓడిపోయి ఉన్నారు ఆ క్రమంలో రెండు వేల పదకొండులో నేను రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఆయన టీడీపీ నుండి పోటీ చేసిండు నేను టిఆర్ఎస్ పార్టీని పోటీ చేసి ముప్పై మూడు వేల మెజార్టీ గెలిచాను అటు అటు తర్వాత జరిగిన పరిణామాలలో నేనేమో ఉద్యోగం కోసము కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పోతే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అప్పుడు ఇద్దరం కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కానీ నేను కూడా ఒప్పుకుంటాను నాకంటే సీనియర్ అంత ముందే కేబినెట్ మంత్రి చేసిండు మార్కెట్ మంత్రి చేసిండు తర్వాత ఎడ్యుకేషన్ మంత్రి చేసిండు సోషల్ వెల్ఫేర్ మంత్రి చేసిండు ఇరిగేషన్ మంత్రి చేసిండు టీడీపీ హాయంలో సో ఆయన పెద్ద స్టేచర్ కానీ ఉద్యమం కురాలి ఆయన నేను ఉద్యమం ద్వారా పోయినా ఆయన ఏమో అవకాశవాదంగా వచ్చాడు సో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే మేము ఇద్దరం అడిగినాం ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాం కదా ఇద్దరు అడిగినప్పుడు కేసీఆర్ నాకే ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇద్దరు అడిగినాం అప్పుడు నాకే ఇచ్చిండు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మేము ఇద్దరం అడిగినాం అప్పుడు వచ్చింది అప్పుడు ఏమొచ్చిందంటే కేసీఆర్ దగ్గరికి పోయి మీరు తప్పకుండా మళ్ళీ రాజకీయ టిక్కెట్ ఇస్తారు ఎందుకంటే మొదటి పది స్థానాలు గెలిచే దాంట్లో గణపూర్ ఉంది అంటే అంత గొప్పగా ప్రజలలో ఉండి మనం పనిచేస్తూ ఉంటాం సో ఆ రకంగా ఉండడం వల్ల గణపురం గెలుస్తా ఉన్నది ఎట్టి పరిస్థితులలో కడియం శ్రీహరి నువ్వు గణపూర్ నుంచి వెళ్ళి పోటీ చేయని చెప్పేసి కేసీఆర్ గారు అన్నాడు అని కడియం శ్రీహరి గారు చెప్తారు కానీ జరిగింది అంటే కడియం శ్రీహారి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు ఏంటి ఆ బ్లాక్మెయిల్ అంటే ఒకవేళ కనుక రెండు వేల పద్నాలుగు నాకు ఇవ్వలే పద్దెనిమిది నాకు ఇవ్వలే ఇప్పుడు ఇరవై మూడు కూడా ఇవ్వపోతే రాజకీయ ఇచ్చుకోండి కానీ నేను కాంగ్రెస్ పోతా అని బ్లాక్మెయిల్ చేశాను నేనే కాదు నేను నా బిడ్డ ఇద్దరం కూడా కాంగ్రెస్కి వెళ్తాం మీరు కనుక టికెట్ ఇవ్వపోతే అని బెదిరిస్తా అని చెప్పేసి బెదిరియడంతో కేసీఆర్ గారు ఇంత సీనియర్ లీడరు కేసీఆర్ గారు ఒకరు బెదిరిస్తే బెదిరి రకం కాదని చెప్పి బయట అందరికీ తెలుసు బెదిరియడం ఏంటంటే బ్లాక్స్ బ్లాక్ మెయిల్ చేయడం తెలిసిపోయింది కదా అది ఇప్పుడు అది తెలిసిపోయింది కదా ఆఖరికి బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చడానికి బ్లాక్ మెయిల్ చేసాడు ఆ బిడ్డకు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇంటి దొంగలకు ఏదేమంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డే ఆయన ఇద్దరు కూడా మొదటి ఒప్పందం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ అప్పుడే కాంగ్రెస్లతో ఒప్పందం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి తెల్లారి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటక ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో వారికి టికెట్ ఇచ్చి నాకు ఇవ్వనప్పుడు నన్ను కన్సోల్ చేయడానికి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి పల్లరాశే రెడ్డితోని రాజీనామా చేసి ఆ పదవి నాకు ఇచ్చారు తర్వాత జనగాంకు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు గెలిపించడానికి గన్పూర్ కూడా గెలిపేయాలి జనంగా గెలిపించాలని ఆ బాధ్యత తప్ప అంటే రాజయ్య శర్ముడు ఏ చెప్పిన ఇంటడు రేపు అవసరమైతే ఎమ్మెల్సీ ఇద్దాం మంత్రి చేసుకుందాం మన గవర్నమెంట్ వస్తే లేదా ఎంపీ టికెట్ ఇద్దాం అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాం రాజయ్య ఎందుకంటే ఒబిడియంట్గా ఉంటాడు మనం చెప్పినట్టు ఇంటాడు పార్టీ కోసం అని చెప్పేసి నన్ను కన్సోల్ చేసి ఖడిన్స్ లర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది సో ఆ రకంగా నాకు టికెట్ రాలేదు అప్పుడు వారికి టికెట్ వచ్చింది అది వచ్చిన అక్కడితో ఆగక మళ్ళీ బిడ్డ కోసం కూడా మళ్ళీ అదే కడ మళ్ళీ అది గేమ్ ఆడిండు దానికి కూడా కేసీఆర్ గారు తలోకి టికెట్ ఇస్తే మరి ఆయనను అంత నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫండ్ తీసుకొని మొత్తానికి ఎగబెట్టి పైసలు తీసుకొని కాంగ్రెస్ లో అంటే కేసీఆర్ గారిని బెదిరించడం అని కానీ మీరంటే బ్లాక్మెయిల్ చేయడం కానీ అంత ఈజీ కాదు ఎవరైనా ఈయన చేత చేయించు పడాలి తప్ప ఈయన ఏ బ్లాక్మెయిల్ కి లొంగడు వంగడు అనేది ఒక నానుడు ఉంది బయట ప్రజల్లో కానీ ఈమె రాజకీయ నాయకుల దగ్గర కూడా అందుకని కడియం శ్రీ గారిని ఏమంటారు అంటే గుంటకా నక్క అంటారు అన్నట్టు అంటే కన్నింగ్ ఫీలో అన్నట్టు అంటే నమ్మించి మోసం చేయడం అంత నమ్మక ద్రోహం చేయడం కేసీఆర్ గారినే బురిడి కొట్టించంటే కడియం శ్రీహరి అయిన తర్వాత సో ఒకనొక టైంలో కేసీఆర్ ఏదైతే చేశారో ఇప్పుడు అదే ఆయనకి తిరిగి వస్తోంది అనేటువంటి కామెంట్ కూడా వచ్చింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు బీజేపీ వైపు చూస్తున్నారు అనేసి ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరినీ కూడా బెదిరించో బతిమాలో ఏదోటైతే చేసి ఆయన పార్టీలోకి ప్రతిపక్షం లేకుండా చేసుకోవడానికి కేసీఆర్ గారు చేశారు అనేది కూడా ఉంది కామెంట్ మరి గురించి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి మొదటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళు వచ్చారు రెండో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎవరికి కేసీఆర్ గారు కనుగప్పలే ఎవరింటికి కేసీఆర్ గారు పోలే వాళ్ళంతటా వాళ్ళు టూ థర్డ్ గెలిచేళ్ళు మొన్న కాంగ్రెస్ ఉన్న పద్దెనిమిది మంది గెలిస్తే పదమూడు మంది స్పీకర్ దగ్గరికి పోయి మేము బిఆర్ఎస్ పార్టీకి అలయన్స్గా ఉంటాము సో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న ఒక్క చిన్న వెసు వెసులుబాటును వాడుకొని వారు టిఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయారు అంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు దయాకర్ రావు నాయకత్వంలో టీడీఎల్పీ లేకుండా వాళ్ళు కూడా అట్లాగే ముగ్గురే మిగిలిపోయేటట్టు చేసి వాళ్ళందరూ కూడా పాటలు వచ్చేయాలి అక్కడ బలవంతం లేదు కనువలు కూడా కప్పలేదు ఎవరు ఇంటికి పోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి ఇంటికి పోయి కండగ్ మా పాటలు చేయని చూడు మా కండగప్పి మా పార్టీలో జరిగిన చూడని ఎవిడెన్స్ చేయించుకుంటే చేసే అంటే ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు దొరికేటట్టు తర్వాత ప్రచారాలు చేసి వాళ్ళు పార్టీ మానట్టు ఇవన్నీ కూడా చేసిన సందర్భం ఉంది అయితే కేసీఆర్ గారు చేసే అభివృద్ధిని చూసి వాళ్ళకు ఏ ఉదాహరణకి అభివృద్ధి ఇన్ ద సెన్స్ చేతిలో మనకు లోడ్ బడ్జెట్ కాకుండా మిగులు బడ్జెట్ ఉంది అభివృద్ధి కోసం వచ్చిన దయాకర్ రావు గారు వస్తే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ కింద ప్యాకేజ్ కింద నూట అరవై కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది రెడ్డి అనే గారు లక్ష కోటి ఇరవై లక్షలు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది అట్లా ఎవరెవరైతే వేరే పార్టీ నుండి ఇట్లా నిలబడినప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ పండు కానీ లేదా ఒక ప్యాకేజ్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ కానీ మంజూరు చేయడం వల్ల ఆ నియోజకవర్గ ప్రజలు కూడా తిరగబడకుండా ఆ కార్యక్రమం చేశారు ఇవాళ పది మందిని కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే వాళ్ళకే ఎస్డిఎఫ్ కూడా లేదు ఎస్డిఎఫ్ కాదు ఇక్కడ సిడిఎఫ్ కూడా లేదు అంటే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ సంవత్సరానికి ఐదు కోట్లు ఇచ్చేది ఎమ్మెల్యేకి ఇచ్చేది లేదు స్పెషల్ డెవలప్మెంట్ అంటే సీఎం దగ్గర నాలుగైదు వేల కోట్లు ఉంచుకొని ఒక్కొక్క ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో అభివృద్ధి చాలా తక్కువ ఉందని ఏదైనా పర్టికులర్ వర్క్స్ పట్టుకొని పోతే మనకు ఇచ్చేవాళ్ళు దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటారు అవి లేదు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా ఓ వంద కోట్లు ఇచ్చిందా నూట యాభై కోట్లు ఏమైనా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినా అట్లా కూడా ఇవ్వలేదు మరి దేని మీట్ని చూసి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ వాళ్ళు పోవాలా ఏమి లేదు కదా అభివృద్ధి చూస్తామంటే అభివృద్ధి లేదు అక్కడ అసలు ఇచ్చిన హామీలే నెరవేరే పరిస్థితి లేదు ఇవా ఏమి నెరవేర్చిడు మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్క పైసా ఇప్పటివరకు వెళ్లేదు తర్వాత మీలాంటి కాలేజీకి పోయే యువతులకు స్కూటీ కొనిస్తున్నాడు అది లేదు తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కే ఇస్తున్నారు వే లక్ష రూపాయలు మేమైతే తులం బంగారం ఇస్తామన్నాడు అది లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అన్నాడు అది లేదు తర్వాత దాదాపు నలభై వేల అయినా కూడా మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు కేబినెట్లో కూర్చొని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను అలకేట్ చేద్దామన్నారు బడ్జెట్ అలకేట్ చేసింది ఇరవై ఆరు వేల కోట్లు తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖాతాలకు పోయినాయి అంటాడు బట్టి కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుకుంటూ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లింపులు జరిగినాయి అంట అంటే ఒక్కరు మాట్లాడేదానికి ఒకటి అట్లా రుణమాఫీ సరిగ్గా జరగలేదు రైతు బంధుని రైతు భరోసా అన్నాడు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్నాడు సంవత్సరానికి ఒక్క పైసా లేదు ఇప్పటివరకు విస్తృత అభిప్రాయ సేకరణ తర్వాత అన్నాడు అభిప్రాయ సేకరణ చేయలేదు ఏం లేదు ఇప్పటివరకు ఒక అంటే రైతులందరూ ఇప్పుడు ఆత్మహత్య తీసుకుంటున్నారు ఓవరాల్ గా అభివృద్ధిని చూసి పోయినా అన్న ఎమ్మెల్యేలకు అభివృద్ధి లేదు గుండు సున్నా అభివృద్ధి ప్రభుత్వమే గుండు సున్నా వ్యక్తిగతంగా వీళ్ళు రాజీనా సారీ వీళ్ళు వీళ్ళు పార్టీ మారిపోతే వీళ్ళకి పెట్టింది పెద్ద బండిస్తున్న తప్ప ఏం రాలేదు వీళ్ళకు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేము దశల వారీగా మేము ప్రజలు చేరే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు ఎన్ని అయినాయో నెక్స్ట్ రాబోయేటువంటి దసరా కూడా దసరా స్పెషల్ లో మేము ఇంకొన్ని హామీలు నెరవేర్చబోతున్నామని వాళ్ళు కామెంట్ ఉంటే మీరు ఇప్పుడు పోయి వెంటనే బ్యాంకులకి పోయి డబ్బులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు మొత్తము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడడం ఎవరన్నా చెప్పమానారాయణను సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది చేస్తామని చెప్పి రుణమాఫీ చేస్తామన్నారు ముప్పై వేల కోట్ల రూపాయలు పైసా వేయలే ముప్పై పైసలు ఇవ్వలే మళ్ళీ వంద రోజులల్లో పూర్తి చేస్తారని చెప్పిండు వంద రోజులు పోయినాయి వంద రోజులు కలిగలే మొన్న పంద్రా ఆగస్టుకు మొత్తం అందరి ఖాతాలలో పైసలు పడతాయన్నారు ఇవాళ ఎక్కడ ఏ ఊరికి వాళ్ళ సొంత కొండారెడ్డి పల్లెకి పోయినా కూడా నలభై మూడు శాతం మాత్రమే అక్కడ రైతులకు రుణమాఫీ జరిగింది అట్లా తెలంగాణ మొత్తంలో కూడా ఇవాళ రైతుల ఉసురు తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇవాళ రైతులు ఇవాళ ధర్నా రైతులు ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు రోడ్డు మీదకి రాకుండా చేస్తూ ఉన్నారు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రగతి భవన్కు ప్రజా అక్కడికి అక్కడికి వచ్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది సో ఇప్పటికే రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఎస్ఆర్ఎస్పి కాని దేవాదుల కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోయారు దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్ర పాలైపోయినాయి సో ఇప్పటికైనా కూడా ప్రణాళిక బద్దంగా పాలన చేస్తున్నారంటే ఒక మంత్రికి ఒక మంత్రికి అవగాహన లేదు వాళ్ళందరూ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి ఆయన హెలికాప్టర్ వాడతాడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడతాడు నేను అభ్యర్థి అని వెంకటరెడ్డి గారు కుమటిరెడ్డి వెంకటరెడ్డి వాడతాడు నేను అస్సలు సిసలైన మొత్తం పెట్టుబడిదేనని మా మన శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాడతాడు బట్టి విక్రమార్క నేను డిప్యూటీ సీఎం అని ఆయన వాడతాడు నేను సీనియర్ మంత్రి అని చెప్పేసి తుమ్మల వాడతాడు అంటే ప్రతి ఒక్కరూ హెలికాప్టర్ ప్రతి ఒక్కరు హెలికాప్టర్ మొత్తం ఎడ్ల బండి లెక్క వాడుకుండా హెలికాప్టర్లను దాదాపు అసలు వాళ్ళు వాళ్ళు హెలికాప్టర్ పెట్టే పైసలు పెట్టాయంటే యువతలకు పెళ్ళిళ్ళైతున్నాయి కదా కనీసం వాళ్ళకు తులం తులం బంగారం అన్న వస్తున్నాయి వాళ్ళ విషయాలు వదిలిపెట్టి వాళ్ళు మొత్తం కూడా హెలికాప్టర్ల కోసం మంత్రులు అయినట్టు కార్యాచరణ చేస్తున్నారు కాడ ఒక్క పైసా లేదు నియోజకవర్గం అభివృద్ధి లేదు మొత్తం ఇప్పటి వరకు దాదాపు ఇలా పేపర్లో చూస్తే ఇప్పటికి ఎనభై ఐదు వేల కోట్ల అప్పు తీసుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పులు తీసుకొచ్చి ఆస్తులు పెంచే కార్యక్రమం చేసింది మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు తర్వాత కాళేశ్వరం కావచ్చు తర్వాత రోడ్లు కావచ్చు నేషనల్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఈ ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు తీసుకొని ఇప్పటివరకు ఏ ఒక్క పని ఇది రేవంత్ మార్క్ అనేది ఏ ఒక్కటి లేకుండా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది జీరో ప్రజలందరూ ఒక్కసారి సోషల్ మీడియా చూసుకుంటే ఎన్ని తిట్లు తిడుతున్నారో అన్ని తిట్లు పడవలసిన పరిస్థితి ఏర్పడింది ఓన్లీ ప్రజల దృష్టి మార్చడానికి పేరు మీద ప్రజల దృష్టి మార్చడానికి కోసం ఎందుకంటే వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల్లో కొన్ని కొన్ని మాత్రమే తీర్చారు ఇంకా కొన్ని మేము విడతల వారీగా తీర్చడానికి ప్లాన్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సో అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే హైడ్రా అంశం అనేది ప్రతి ఒక్కరి దగ్గర చాలా దుమారం రేపిందనే చెప్పుకోవాలి అటు అందులో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేయించారో సో ఆక్రమించి కబ్జా చేసి ఇల్లు లైక్ బిల్డింగ్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారో వితౌట్ ఇంటిమేషన్ కూడా కూల్ చేస్తున్నారు అనేది కూడా టాక్ వినిపిస్తోంది దాని నుంచి ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత రావడం జరిగింది సో దాని గురించి తప్పకుండా ఈ రోజు ఒక ఏమంటారు నిరంకుశంగా కట్టిన ఇళ్లను కూల్ చేయడం ముందు కట్టకుండానే ప్రయత్నం చేయాల ప్రభుత్వాధికారులు కనుక గా ఉండేది ఉంటే అప్పుడే కట్టకుండా ఉండేవాళ్ళు అప్పుడు ప్రభుత్వాధికారులు లేదా అప్పుడున్న ఉన్న నాయకులు ఆ కాంగ్రెస్ నాయకులు మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ సహకారంతో కట్టుకున్నప్పుడు అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ అంతకు ముందు కాంగ్రెస్ సాయంలో కట్టినవి కూడా ఉన్నాయి కదా ఇవన్నీ అంటే కాంగ్రెస్ సాయంలో ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలగొట్టలే కూలగొట్టలేదు అట్లా ఉన్నది సో ఎంక్వైరీ అట్లా వదిలిపెట్టారు మీరు అన్నట్టు అయితే ఏదైనా కూడా ప్రజల ఆగ్రహానికి కురి మనము బాధ్యత కాకూడదు ఎందుకోసం అంటే ఆఖరికి అల్టిమేట్ ప్రజలే కదా మనం ఏం చేసినా కూడా ప్రజల కోసం కదా అందుకని దానికి కొన్ని లొసులు లో ఉంటాయి ఏంటి అంటే ఒకవేళ కనుక మనకు లేకపోతే రెగ్యులరైజేషన్ అని ఉంటుంది ఒకవేళ ప్రభుత్వ భూమిలో కట్టుకునేది అంటే రెగ్యులరైజ్ చేసుకోవాలి లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎఫ్టిఎల్లో లేదా బఫర్ జోన్లో కనుక కట్టేది కట్టుకోకూడదు కట్టేది ఉంటే కూలగొట్టాలా అసలు కట్టడానికి లేదు వితౌట్ పర్మిషన్ వాటి అన్నింటినీ డిస్మెంటల్ కూడా చేసే అంత కానీ సుప్రీంకోర్టు మూడు ఇటు విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఒకటి అడవులు ఫారెస్ట్ రెండోది ఎండోమెంట్ మూడోది ఇరిగేషన్ అంటే నీటి వనరులు ఎక్కడైతే నీళ్లు ఉంటాయో దాన్ని ఆ నీటే వనరులు ఆయకట్టు లోపలికి వెళ్ళకూడదు నీటి ఆయేకట్టు లోపు సబ్మర్జడ్ ఏరియా ఉంటుంది కదా దాంట్లో అదే వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే వాటర్ ఇస్ ఇంపార్టెంట్ మంగ్ ఆల్ మనకు మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది నీరే కాబట్టి నీరును వీలైనంత వరకు స్టోర్ చేసుకోవాలా నీరంతవరకు ఆ ప్లేసెస్ను మనము డిస్టర్బ్ చేయొద్దు ఫారెస్ట్ కానీ ఇంతమంది చెప్పినట్టు ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ తరతివి ఇది ప్రభుత్వ జాగాలుగానే ఉంటాయి ప్రజలకు అన్ని అన్ని రకాలుగా వనరులు అందులోకి వెళ్ళి నీళ్లు ఉంటే అనేక రకమైన వనరులు నీళ్లు తాగడానికి కావచ్చు బట్టలు ఉతకడానికి కావచ్చు చేపలు పెంచడానికి కావచ్చు రకరక ఇండస్ట్రీస్ కావాల్సిన వాటర్ తీసుకోవడం అనేక రకాలుగా వాటర్ ఉపయోగపడుతుంది కాబట్టి వాటర్ బాడీస్ను డిస్టర్బ్ చేయకూడదు అట్లాగే ఫారెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వర్షాలు రావాలంటే థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ఉంటేనే మనకు వర్షాలు రావాల్సి వస్తుంది కాబట్టి వర్షాలు కమ్మదు తర్వాత భారతదేశము అనేక దేవుళ్ళు ఉన్నారు హిందూ సాంప్రదాయం ఉన్నది హిందూ దేశంగా పేరున్నది కాబట్టి ఎండోమెంట్ లాన్స్ కూడా కూడా డిస్టర్బ్ చేయాలి బిల్డింగ్స్ కూల్ చేస్తారు కదా ఇంతకు అక్రమంగా పర్మిషన్స్ తీసుకుని చెప్పబట్టకుండా కోట్ల రూపాయలు పెట్టి కట్టిన వెంటనే కుమ్ముక్కాయ కట్టినట్టే లెక్క కోట్ల రూపాయలు కూలగొట్టినవి కోట్లలో ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే వాటిని కూలగొట్టడంలో తప్పు లేదు ఎందుకంటే అక్రమంగా కట్టింది కానీ అదే ప్రాంతంలో కానీ దగ్గరలో కానీ లేకపోతే అడ్జసెంట్ ప్లేస్ గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఉన్నది అనే విషయంలో కానీ ఊర్లలో నుండి బ్రతుకు వాళ్ళు హైదరాబాద్ అంటేనే మొత్తం చుట్టూ గ్రామాల నుంచి వాళ్ళంతా వచ్చి ఇక్కడ వలస వచ్చి బ్రతుకుతారు తర్వాత అనేక రకాల ఈ ఈరోజు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మొత్తం కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాచ్మెన్ పనిచేసే వాళ్ళు కావచ్చు అనేక రకాలుగా సో వాళ్ళందరూ టెంపరీ హౌజెస్ కట్టుకొని లేదా వంద గజాలు నూట యాభై గజాలు కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న క్రమంలో వాటన్నిటిని కూడా చెప్ప పెట్టకుండా కులగొట్టడం అనేది తప్పు తర్వాత కూలగొట్టిన తర్వాత పునరావాసం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది అంటే వాళ్ళు అన్ని కూల కొట్టి వాళ్ళు కొడుకోవడానికి గిన్నెలు లేకపోయే గ్యాస్ లేకపోయే పొయ్యి లేకపోయే బియ్యం లేకపోయే మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినప్పుడు తప్పకుండా వాళ్ళ పునరావాస కేంద్రం అని పెడతారు మామూలుగా పునరావాస కేంద్రం పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టే ఏర్పాట్లు స్నానం చేసుకోవడానికి నీళ్ళు తాగడానికి ఇవన్నీ చేయాల్సిన ఏం పట్టించకుండా నిర్దాక్షిణంగా నిరుపేదల ఉసురు పోసుకుంటున్నారు తప్పకుండా వాళ్ళు ఉసురు తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని ఇప్పటికైనా కూడా వారు ఏ రకంగా అక్రమం కట్టుకున్నా సక్రమం కట్టుకున్నా ఎక్కడైతే దారిద్ర రేఖ దిగువన వాళ్ళను ఎవరు కూడా ముట్టుకోరు వాళ్ళని ముట్టుకోకుండా ఉండాలి వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి వేరే దగ్గర ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ చూడాలా సో ఎవరైతే ఇల్లీగల్ గా కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంటారు వాళ్ళు నష్టపోతే అంటే లైక్ అలాగే మనం ది హైడ్రా గురించి చూసుకున్నట్లయితే చెరువుకు సంబంధించిన ల్యాండ్ ని కబ్జా చేసి మరి ఒక కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో దాన్ని కూడా కోల కోలగొట్టేశారని కూడా మనకు బయట వార్తలు వస్తున్నాయి విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేవారు ఇట్స్ మళ్ళీ అగైన్ సెంటిమెంట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతాను కాబట్టి అది కాలేజ్ కావచ్చు స్టూడెంట్ ఇంజనీరింగ్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఎనీ డిగ్రీ కళాశాలలు కావచ్చు చాలా మటుకు ఇద్దరు పేర్లు ఎక్కువ చెప్తున్నారు మల్లారెడ్డి కాలేజీలు తర్వాత పల్లరాజేశ్వర రెడ్డి కాలేజీలు తర్వాత ఓవైసీ కాలేజీలు మెడికల్ కాలేజ్ అక్కడ స్కూల్స్ అవన్నీ కూడా ముస్లింలకు సంబంధించినవి మతపరమైన సంబంధించినవి సో అవన్నీ కూడా బఫర్ జోన్లనే మొత్తం కూడా ఉన్నాయని బఫర్ జోన్లనే కాదు ఎఫ్టీఆల్నే ఉన్నాయని చెప్పేసి అదే ఎస్పెషల్లీ మన ఓఎస్సీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ చాలా మటుకు వాళ్ళు మేము ఫ్రీగా విద్య ఇస్తున్నాము సో మాకు మినాయింపు కావాలని వాళ్ళు అడగడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే క్రిమినల్ పాలిటిక్స్లో చాలా రైవలింగ్ గొడవలే మతతత్వం రెచ్చగొచ్చి జరిగితే ఆ సెన్సిటివ్ ఏరియా సో కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మినాయింపు కావాలని చెప్పేసి అంటున్నారు సో చట్టం తన పని చేసుకుంటూ పోవాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఎంత ఉన్నా కూడా వాళ్ళకి సమయం ఇచ్చి అది వేకేట్ చేయించి కూలగొట్టాల్సిందే అంటే ఒక్కొక్కసారి కొన్ని విజువల్స్ కనుక మనం కనీసం ఒక వన్ అవర్ కనుక మాకు పర్మిషన్ ఇస్తే మేము మాకు సంబంధించినటువంటి స్టాక్ ఏదైతే ఉందో అవన్నీ తీసేసుకుని మీకు ఇస్తామనే అన్నా కానీ హైట్రాక్ సంబంధించిన అధికారులు అయితే తన సపోర్ట్ చేయట్లేదు కొన్ని కోట్ల నష్టం వస్తుంది అయినా కానీ మాకు ముందు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు భవనాన్ని కోల్కుంటేస్తున్నారు అన్నమాట మరి వీళ్ళ బాధ్యతలకు సంబంధించి డిఆర్ఎస్ నాయకులుగా మీరేం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ముందుగా ఎవరైతే దౌర్జన్యంగా వితౌట్ ప్రైమరీ లేదా ముందు వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే కూలగొట్టడం అది చట్టానికి వ్యతిరేకం విరుద్ధం కూడా ఇంకా ఎన్ కన్వెన్షన్ అయితే హైకోర్టు నుంచి వెళ్ళి స్టే తీసుకొస్తుందని తెలిసి కూడా తెల్లారంగానే పోయి కూలగొట్ట తెల్లారట్ల పోయి కూలగొట్టడం జరిగింది అంటే ఒక కక్ష సాధింపు చర్య వరకు కనబడుతుంది ఇంకా లోతుకుపోతే ఆయన ఏదో నాలుగు వందల కోట్ల రూపాయలు అడిగితే ఇవ్వలేదు కాబట్టి ముందు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిందని చెప్పేసి ఈ రోజు నిన్న పేపర్లో కూడా అంటే అలాంటి బేరసారాలు కూడా అన్నట్టు విత్ నో టైంలో కూలగొట్టారు అంటే ఎక్కడిదో ఎప్పటిదో కక్షలు పెట్టుకొని కూడా కూలగొట్టే కార్యక్రమాలు చేశారు ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వ్యక్తికి నష్టం జరిగే కార్యక్రమం ఎవరు చేసినా కూడా తప్పవుతుంది చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోవద్దు ఎవరైనా కూడా చట్టానికి చుట్టాలు కాదు సో అట్లానే అక్రమ కట్టడాలు మాత్రం నిర్మించడం సరైనది కాదు అక్రమ కట్టడాలు ఎంత పెద్దవారైనా కూలగొట్టాల్సిందే అదే సమయంలో మినాయింపు అనేది బీద ప్రజలకు ఉండాల్సిందే వాళ్ళు తీసుకోవమంటే ఒక రెండు రోజులు ఖాళీ చేసేది ఉంటుంది అదే కోర్టు కోర్టు పెట్టిన ఒక రోజు రెండు రోజులు ఖాళీ చేసే అవకాశం కూడా ఉండదు దాంట్లో ఏమైనా మీరు అన్నట్టు ఏమైనా స్టాక్ ఉంటే తీసుకుపోయే అవకాశం ఉంటుంది తప్ప అది మొత్తము బిల్డింగ్ తీసే అవకాశం ఉండదు సో కాబట్టి అక్కడ డిస్మెంటల్ చేయాల్సిందే సో మినాయింపు మాత్రం బీద వాళ్ళకు ఉండాలి హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు అని అంటున్నారు ఈవెన్ వాళ్ళు అక్రమంగా కట్టినటువంటి ఆస్తులను కూడా హైదరాబాద్ వెళ్ళి కూలగొట్టేశారు అని చెప్పారు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు బిఆర్ఎస్ వాళ్ళ తర్వాత లేదా మామూలు ఇండస్ట్రియలిస్టీ లేదా సినీ ఇలాంటి తర్వాత తక్రమం కట్టడం కూల్చింది కానీ ఇప్పుడు ఇదే కొండల్ రెడ్డికి తిరుపతి రెడ్డికి ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కూడా మొత్తం వాళ్ళంతా కూడా ఎఫ్టిఎల్ లోనే కట్టారు వాళ్ళకు నోటీసులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా వెంకటస్వామి కుమార్ వివేక్ వినోదులకు కూడా అక్కడ ఆర్డర్ ఉన్నాయి వాళ్ళకు నోటీసులు అది కూడా నుండి ఇప్పటికే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన ఆస్తులు ఎక్కడ కూడా ఇప్పుడు వరకు ధ్వంసం కాలే ఓన్లీ కక్ష కట్టినట్టు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కూలగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు అందరికంటే ఎక్కువ మళ్ళీ ఎవరు మీరు నేను మనం అందరం కూడా దారిద్ర రేఖకు దిగొనున్న ఎవరైతే చిన్న చితిగా గుడిసేసుకొని టెంపరీ స్ట్రక్చర్తో కట్టుకున్న వాళ్ళు రేఖలతో కట్టుకున్న వాళ్ళు సో అలాంటి వాళ్ళని మాత్రం మినహింపాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు తప్పకుండా అండి సో రెండో ఇంకో అంశం ఏంటంటే తెలంగాణలో లైన్స్ గా నిలిచింది పాడి కౌశిక్ రెడ్డి అంశం సో ఇది కూడా చాలా హైలైట్ అవుతుంది పేపర్ చూసామంటే కదా కొన్ని రోజుల నుంచి హైలైట్ ఇదే ఉంటుంది పాడి కౌశిక్ రెడ్డి అంశం కానీ లేదంటే ఎందుకు కౌశిక్ రెడ్డి అంత టార్గెట్ చేశారంటారా అదేనా కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన వివేక్ వీళ్ళు హైకోర్టులో ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయారో చేయారో మళ్ళీ పోటీ చేశారో వాళ్ళ బిడ్డలు గాని వాళ్ళు కానీ పోటీ చేసి బహిరంగంగా బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారో అలాంటి వాళ్ళను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము త్రీ మంత్స్ లో స్పీకర్ కనుక చర్య తీసుకోపోతే అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి ఆరు సంవత్సరాలు వాళ్ళ సభ్యత్వం అంటే ఎమ్మెల్యే పదవి ఉండదు తర్వాత ఆరు సంవత్సరాలకు వాళ్ళు పోటీ చేయొద్దు హిమాచల్ ప్రదేశ్లో ఆఖరికి పా అసెంబ్లీ తీర్మానం చేసింది ఎవరైతే పార్టీ ఫిరాయించి పోతారో వాళ్ళకి పెన్షన్ కూడా అంటే ఎమ్మెల్యేకి పెన్షన్ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్స్ అట్లా ఆ పెన్షన్ కూడా ఇవ్వద్దని కూడా వాళ్ళు ఏకాగ్రీగా తీర్మానం చేయడం జరిగింది దాంట్లో కౌశిక్ రెడ్డి కేసీఆర్ పక్షాన లేదా బీఆర్ఎస్ పక్షాన ఆయన వారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది తర్వాత ఎప్పుడూ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఇలాంటి చర్య తీసుకుపోవడం వల్ల అసెంబ్లీలో ఇలాంటి చర్య తీసుకపోవడం వల్ల హైకోర్టుకు పోతే హైకోర్టు వాదోపవాదనలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ను రిజర్వ్ చేసి పెట్టారు కొన్ని రోజులు రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ను మన విడుదల చేయడం జరిగింది దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు గైడ్ లైన్లు ఉన్నాయి మూడు నెలలలోపు మీరు ఎవరైతే పార్టీ ఫిరాయించో వారి మీద చర్య తీసుకోవాల్సి ఉండే ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పేసి అస అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్ కి షెడ్యూల్ ప్రకారం దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా తీసుకొని చర్య తీసుకోవాలి ఒకవేళ నెల రోజులు అంటే నాలుగు వారాలలో చర్య కనుక తీసుకపోతే సుమోటోగా మళ్ళీ మేమే ఈ కేసును తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి వారు ఆ జడ్జి గారు సింగిల్ జడ్జి గారు ప్రకటించడం జరిగింది తీర్పుని ఇవ్వడం జరిగింది దానికి కడియం శ్రీఆర్ లాంటి సీనియర్ నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీఆర్ ఏమంటాడు అంటే అవసరమైతే మేము డివిజనల్ బెంచ్ పోతాం అంటే ఇది సింగిల్ జడ్జిమెంట్ జడ్జి ఇచ్చింది కాబట్టి మేము ఇద్దరు ముగ్గురు ఉన్న పైకి వెళ్తాము లేదా సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి మాట్లాడాలంటే రాజ్యాంగాన్ని తర్వాత జుడిషియర్ని రెండింటిని కూడా కించపరిచినట్టు అంటే ఏమంటారు మామూలుగా ఎవరైనా కూడా ఒక తీర్పు వచ్చేసి దానికి లోబాడు ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒకటి సుప్రీం కోర్టును కూడా ధిక్కరించినట్టు కూడా అవుతుంది సో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించినట్టు అది పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ గారే ఆనాడు పిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిండు దాంట్లో కొన్ని లో ఉండడం వల్ల దాక్కు కొందరు కాపాడుకుంటూ రావడం జరిగింది అంటే స్టైల్ తీసుకుని పొచ్చుకుంటూ ఐదేళ్ళు దాటగానే కథ అయిపోయేటట్టు సో అట్లా కాకుండా ఇప్పుడు మణిపూర్లో అదే హిమాచల్ ప్రదేశ్ లో మొన్న ఆనంద్ అని ఢిల్లీలో లో చర్యలు తీసుకోవడం జరిగింది ఆరు సంవత్సరాలు పార్టీ అది ఎమ్మెల్యే పదవికి అర్హత లేదు గెలిచిన పదవికి కోల్పోవడం సో ఆ రకంగా చేసేది కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళని పది మందిని కూడా చేయాలనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి గారు హైకోర్టు పోవడం జరిగింది ముందు మూడు నెలలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ముగ్గురు తెల్ల వెంకట్రావు భద్రాచలం కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ తర్వాత ఇక్కడ మన ఖైరతాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్ వీళ్ళ ముగ్గురు మీద అక్కడ కేసేస్తే మూడు నెలలు అయిపోయిన చర్యలు తీసుకొని చర్య తీసుకోమని చర్య తీసుకో ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉండేది ఉంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ మామూలుగా ఏంటి అంటే ఎప్పుడూ ఎట్లా రాజీనామా చేయాలంటే నువ్వు ఏ పార్టీ నుండి అయితే గెలిచినావో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ నుండి గెలిచిన పదవి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు దానికి రాజీనామా చేసి నువ్వు వేరే పార్టీకి పోయి ఆ పార్టీ నుండి గెలవాలి ఇక్కడ ప్రాథమిక సభ్యత్వం అట్లే ఉంటుంది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పదవి అట్లే ఉంటుంది నువ్వు ఎమ్మెల్యేని మాత్రం పట్టుకొని ఆ పార్టీలో పోతే అది పార్టీ పిరాయింపు అవుతుంది సో కాబట్టి అది రాజ్యాంగ బద్దం కూడా వ్యతిరేకం చట్టపరంగా వ్యతిరేకం సో మళ్ళీ నైతిక దానికి కూడా వ్యతిరేకం సో కాబట్టి నువ్వు నిన్ను గెలిపించిన వాళ్ళందరేమో వీళ్ళు వీళ్ళని వదిలిపెట్టావు నిన్ను ఓడగొట్టాలనుకున్న వాళ్ళు దాంట్లోకి పోయి నువ్వు ఉండు అంటే ఎంత అనైతికం అది సో కాబట్టి ఒకవేళ కనుక ఇప్పటికైనా మీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఎమ్మెల్యే పే రాజీనామా చేయి కాంగ్రెస్ నుండి గెలువు లేదంటే ఈ గాజులు చీర కట్టుకో అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్ నుంచి మాట్లాడడం జరిగింది ఒకవేళ కనుక అది ఏమన్నా మహిళల విషయం తీసుకొని గాజులు చీర చూయించినప్పుడు ముందు రాహుల్ గాంధీ అంత ముందు రేవంత్ రెడ్డి కూడా గాజుల గురించి చీర గురించి మాట్లాడడం జరిగింది అనేక సందర్భాలలో అయినప్పటికీ ఒకవేళ కనుక ఆయన గాజులు చూసినప్పుడు నువ్వు కూడా మాట పరంగా నువ్వు కూడా కామెంట్ రకరకాలుగా చేయొచ్చు మాట మాట లెక్క అయితే ఒకవేళ కనుక ఆయన ఏమన్నాడు నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా ఎవరన్నాడు మన గాంధీ అరికప్పుడు గాంధీ ఏమన్నాడు అంటే ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాను నేను అన్నప్పుడు ఇక నువ్వు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు నేనే వచ్చి నీకు నీ ఇంటి మీద జెండా ఎగరేస్తాను నువ్వు నువ్వు ఉండు అని చెప్పేసి ఈయన సవాలు విస్తరడం జరిగింది సవాల్ విసరడం వరకు ఏమైంది కౌశిక్ రెడ్డి గారిని ఇంట్లోకి వెళ్ళే రాకుండా గృహ నిర్బంధం చేసేళ్ళు అక్కడ పోతే ఒళ్ళు అవుతుంది అని చెప్పి మంచిగా అదే చాలా ముఖ్యం పోలీసులు ఇక్కడ గృహ నిర్బంధం చేసేళ్ళు అట్ ద సేమ్ టైం గృహ నిర్బంధం చేస్తే ఆయననేమో అక్కడ పోలేదు కదా పోనప్పుడు ఆయనే ఇంటికి నువ్వు రాలేదా నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పేసి ఆయన సవాల్ చేసి వచ్చే కార్యక్రమం ఈయనేమి ఇక్కడ ఆరతులు పట్టుకొని వాళ్ళ ఆడలతో ఆరతులు పట్టుకొని కండవ పట్టుకొని నేను రెడీ ఉన్నాడు కౌశిక్ రెడ్డి వచ్చేది అంటే మంచిగా మా మాపాటి ఉడ కదా కండవ కప్తాం ఆరతలు పడదాం మంచిగా మధ్యాహ్నం భోంచేద్దాం అని చెప్పేసి ఆయన ఉంటే ఆయన తొమ్మిది పది కిలోమీటర్లు దాదాపు ముప్పై నలభై వాహనాలలో పోలీస్ ఎస్ కార్తో నువ్వు రే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఎమ్మెల్యే అంటేనే ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఈయనకేమో గృహ నిర్బంధం చేసి ఆయన గృహ నిర్బంధం ఎందుకు చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి ఉసిగొలిపి నువ్వు పోయి దౌర్జన్యం చేయమన్నట్టే కొట్టొచ్చిన ఇట్లా మళ్ళీ పోలీసుల సాక్షిగా తీసుకొని వచ్చి పోలీసులు చూస్తూ అంటే గేట్ కొట్టి ఇంట్లోకి వెళ్ళి అద్దాలు రాళ్లతో కొట్టి అద్దాలు పలుగుతాయి కోడిగుడ్లు టమాటాలు మొత్తం దౌర్జన్యం చేసి ఇంత మొత్తం భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇంటి మీద అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన మీద అన్ని రకాల చర్యలు ఆయన అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి అరకప్పుడు గాంధీ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చి ఆయనను మొత్తం గూండాలను సంపుణిని పంపించినట్టే పంపించే అంత పని చేస్తారు నెంబర్ వన్ అది అక్కడ కాంగ్రెస్ తప్పు తప్పకుండా తప్పు తర్వాత ఇంకో తప్పు ఏంటంటే రే మన హరీష్ రావు గారు ఇంటికి వచ్చి పరామర్శించిన తర్వాత నటుగా కేసు పెడదామని చెప్పి సిపిఐ ఆఫీస్ పోతే అక్కడ కేసు పెట్టకపోవడం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తము మహబూబ్ నగర్ అడవులలోకి తీసుకుపోయి అక్కడ అడవులలో ఉన్న పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇప్పటివరకు హరీష్ రావు బయటికి రావట్లేదు లెఫ్ట్ హ్యాండ్ డిస్లోకేట్ అయింది ఇక్కడ షోల్డర్ డిస్లోకేట్ అయింది అంటే అంత రఫ్ గా గుంజుకుపోయినది తాగడానికి నీళ్లు కూడా ఇవ్వాలి సో అంత భయంకరంగా తీసుకో ఓన్లీ ఏంటి అప్లికేషన్ ఓన్లీ పిటిషన్ ఇద్దాము అత్యా నేరం కింద వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎందుకంటే ఇంటి మీదకి పోయినలు దౌర్జన్యం చేస్తుండ్రు ఆ సమయంలో ఏమైనా అయితే అవకాశం ఉన్నది కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని పోయిల్లు కాబట్టి ఏదైనా దగ్గర తగలేదంటే చనిపోయే పరిస్థితి ఉంటుంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది అంటే డీజీపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇంటి మీద దౌర్జన్యం చేసినట్టు కొట్టొచ్చినట్టు పోలీసులు ఉంటారు కొట్టొచ్చినట్టు గాంధీ గాంధీ అనుచరులు ఉంటారు ఎట్లా పోతారు వాళ్ళ ఇంటికి అది గ్రేటర్ కమ్యూనిటీ అసలు లోపల హై హైలీ క్వాలిఫైడ్ లేదా ఫస్ట్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి అలా పోవడం అనేది నేరం పోవడమే కాకుండా దౌర్జన్యం చేయడం దౌర్జన్యం చేసి కాబట్టి కేసు పెట్టాలని పోతే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకోబండి అంటే ఇంత ప్రజాస్వామికంగా కాంగ్రెస్ గూండాయిజం చేసి హత్యా రాజకీయాలు చేసిన కార్యక్రమం చేసింది అందుకనే ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కౌశిక్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నది ద సేమ్ టైం అరకపూడి గాంధీ చేసిన అటిట్యూడ్ ఏదైతే అది మొత్తం కూడా తీవ్రంగా ఖండించడం కాకుండా ఆయన మీద హత్యా కేసు పెట్టాలని చెప్పేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి అప్లికేషన్ అవి ఇవ్వడం జరిగింది అది అక్కడ జరిగిన అంశం ఇది అందరూ కూడా క్లియర్ గా మన విజువల్స్ కూడా అన్ని చూసినాం ఇంటికి ఎవరు పోయిల్ ఎవరి తర్వాత ఎవరు సవాలు విసిరు ఆయన సవాల్ ఇస్తే నువ్వో సవాలు ఇస్తరవచ్చు ఆయన ఆయన గాజులు చీరన్నందుకు నువ్వు చూపర్లు చూపించవచ్చు ఇంకా ఆడవాళ్ళు ఏ వస్తువులు అవన్నీ కూడా చూపించవచ్చు కానీ డైరెక్ట్ గా మొత్తం ఇంటి మీదకి పోయి దౌర్జన్యడం అనేది అది ఆబ్జెక్షన్ అంటే రాజకీయాల్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు యాక్చువల్లీ అంత అవసరం ఏంటి మహా అయితే కావాలంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉద్దేశించి మాట్లాడాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మంచి ప్రశ్నే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది చట్ట సభలలో ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఊర్లో పది మంది వార్డు మెంబర్లు ఉంటే ఐదుగురు ఆడ మహిళలే ఉంటారు సో ఒక ఇప్పటికీ ఏంటి అంటే ఆ పురుషాధిపత్య దేశంలో ఇంకా కూడా మహిళలను ఒక లేక చూసే కార్యక్రమాలే చూస్తూ ఉన్నారు ఈవెన్ సర్పంచ్ మహిళ అయినా కూడా భర్తనే పాలన చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది ఇంకా కూడా మహిళలు ఒక అంటే ఒక ఇంట్లో పనిచేసే మనుషులెక్కనే ఆ రకంగా చులకన చూసే భావం ఇంకా కూడా ఉన్న చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత రాజ్యాంగం కూడా వారికి హక్కులు కల్పించినప్పటికీ ఇంకా కూడా మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం తరతరాలు కూడా వచ్చింది మన సిద్ధాంతం మీద అంతా కూడా మహిళలు చాలా తక్కువ చేయడం వల్లనే ఇది ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నది అయినా రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మనకు ఏమంటారు మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో డిలిమిటేషన్ ఉంది మనము నిన్న చూసాం నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ సో మొత్తం జంబిలీ ఎలక్షన్ రాబోతున్నాయి అంటే మొత్తము దేశం మొత్తముగా ఒకటేసారి ఒకటే రోజు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటే రోజు జరగాలి తర్వాత వంద రోజుల తర్వాత స్థానిక బాడీ ఎలక్షన్ అంటే సర్పంచి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ అవి ఒకటే రోజు జరగాలని నిన్ననే క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది సో దాని మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఆ జమిని ఎన్నికలు అంటే ఈ రకంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ జరుగుతాయి చట్టసభలలో ఇంకా ఎక్కువ ఉంటారు తప్పకుండా మహిళా ప్రాధాన్యత ఇంకా పెరగడానికి అవకాశం అంటే అప్పుడు ఫ్యూచర్ గురించి మీరు చెప్పింది కరెక్ట్ యాక్సెప్టెడ్ బట్ ఇప్పుడు ప్రెసెంట్ కనుక చూసుకున్నట్లయితే అసలు అలా చీర జాకెట్లు చూపించాల్సినంత అంత అవసరం ఏంటి అసలు ఆడవాళ్ళని ఆ టాపిక్ లోకి ఎందుకు రాగాలి అదే సమాజంలో ఆడవాళ్ళను ఇంకా అంటే లిటరల్ ఆ మాటల నుంచి ఇదంతా పురుష దిక్కు ప్రపంచం అని చెప్పేసి చెప్పగానే చెప్పారని అనుకోవాలా అని కామెంట్స్ వస్తాయి దాని గురించి ఏమంటుంది అంటే ఇప్పటికీ సమాజము మహిళ అబల లెక్కనే చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈవెన్ చట్టాలు రాజ్యాంగము ఎంత అవకాశాలు కల్పించినా కూడా మహిళలు సద్వినియోగం చేసుకోపోవడం కానీ లేదా ఈ మారుతున్న ఆధునిక సమాజంలో మహిళలను ఇంకా ఆట వస్తువులెక్క చూడటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందుకనే వాటికి ఇంకా కూడా ఆ ప్రాధాన్యత అట్లే ఉన్నది గాజులు అనగానే ఎవరు అలంకరిస్తారు ఆడవాళ్ళే అలంకరిస్తారు కదా అంటే వాళ్ళు సాటగానోళ్ళ కింది లెక్క అని చూపించే ప్రయత్నం ఏదైనా ఉంటే మీకు ఇది చేత అది కదా ఆ సవాలు విసురుకున్నంత వరకు ఓకే బట్ కౌశిక్ గారు ఎందుకు అలా చీర జాకెట్ చూపించి ఆడవాళ్ళ వేసుకుంటే చేతక నువ్వులని చెప్పకనే చెప్తున్నారా లేకపోతే ఇది ప్రజెంట్ పురుషాధిక ప్రపంచం అని చెప్పకనే చెప్తున్నారంటారా అంటే ముందు కాంగ్రెస్ కూడా అలా చూయించి అనేక రకాలుగా అంటే ఆ ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చాయి అనుకో ఇది కేసీఆర్ కట్టుకోవాలా ఈ చీర కేసీఆర్ కట్టుకోవాలంటే అంటే చీరలు లేవు అంటే నాణ్యతలు అన్నప్పుడు డైరెక్ట్ గా మహిళలే అన్నారు కదా మరి అనుడు వేరు కాంగ్రెస్ పార్టీ అన్నాడు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా ఇవి అంత గొప్పగా ఉన్నాయి రాజకీయాలలో విమర్శలు ఉంటాయి విమర్శలకు మళ్ళీ విమర్శ చేసుకోవచ్చు కానీ దౌర్జన్యానికి చేయకూడదు అనేది అవును అందరూ అనేది మీరు ఏమన్నా సవాల్ విసురుకోండి ఏమన్నా కానీ ఆడవాళ్ళ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కొంతమంది వాదన అది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అందులో మహిళలు కూడా ఉన్నారు కంపారిజన్ ద పర్సన్ ఎవరైతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా గెలిచిన పార్టీని వదిలిపెట్టేసి ఎమ్మెల్యే పదవిని తీసుకొని పక్కదానికి పోదేది ఉంటే నీకు సిగ్గు చరం ఉండాలి రాజీనామా చేసిపో లేదా ఇవో ఇవి వేసుకొని అడంగి రాజకీయాలు చేయి అనే మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఎంతైనా అంటే మ్యాన్ పవర్ మామూలుగా శారీరక దౌర్ద్యం కనుక చూసేది ఉంటే మగవాళ్ళకు కొంత ఎక్కువ ఉంటుంది అనేది ఆడవాళ్ళకు కొంచెం తక్కువ ఉండేది ఇప్పటివరకు అయితే చూస్తున్నాం మనం ఆ రకంగా మహిళలు వీక్ అని చెప్పడానికి చెప్పకనే చెప్పడం అదే నేను అంటే లైక్ అరకపూడి గాంధీ కూడా అంత రియాక్ట్ అయిన ఉద్దేశం కూడా ఆ మాటకే కదా అంటే ఆయనతో పాటు మహిళలకు వేరే మహిళలు కూడా రియాక్ట్ అయ్యారు అంటే మేము చేతగా అందరేం కాలే ఓన్లీ కాంగ్రెస్ మహిళలు మాత్రమే రియాక్ట్ అయ్యారు అంటే ఆడవాళ్ళు చేతగా నేను మాత్రం చెప్పాను కదా మగవాళ్లకు ఏ విషయంలో ఆడవాళ్ళు తక్కువ కాదు మగవాళ్ళ నాలుగు రెట్లు ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది ఆరు రెట్లు ఐక్యూ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఏదైనా కూడా మహిళలకు నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది మహిళలకు అనేక రకాలుగా ప్లస్లే ఉన్నాయి మైనస్ లేవు కానీ దురదృష్టం ఏంటంటే అనువాదం వల్ల మహిళలను కించపరిచి చూపించడం మహిళలు చదువుకోవద్దని చెప్పడం మహిళలు పిల్లలు కనడానికి తర్వాత వ్యవసాయ పనులు కూలీ లెక్క పనిచేయడం అట్లా మన సిద్ధాంతములో మహిళలు చాలా తక్కువ చేయడం వల్లనే అది ఇంకా అదే నడుచుకుంటూ వస్తుంది క్యాస్టిజం ఇవన్నీ కూడా దాంట్లో కారణం సో ఏదేమైనా కూడా మహిళ మాత్రం అబల కాదు సబల సో రాబోయేటువంటి రోజుల్లో అయినా ప్రతి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడతారు మహిళని ఉద్దేశించి కావచ్చు మహిళని కించపరిచే విధంగా మాట్లాడరు ఒక మార్పు అనేది వస్తుంది ఆశిద్దామండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇప్పుడు మన ఇద్దరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేసుకుంటున్నట్టు కదా ఈ దీంట్లో మగవాళ్ళు ఉన్నా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నా కూడా ఒక సైడ్ ఉన్నట్టు కానీ ఒక మహిళ ఉంది ఒక పురుషుడు ఉన్నాడు అంటే ఇక్కడ తక్కువ లేరు కదా సో అదే అంటే సో కొంతమంది అయితే నాయకులు వాళ్ళ మాటలు కనుక మనం విన్నట్లయితే ఇదంతా పురుషాధిక ప్రపంచం అందులోనే మహిళలు ఉన్నారు మహిళలు అనగదొక్కాలనేటువంటి అనేటువంటి ఆలోచనలోనో ఆ మాటల ద్వారానో బయటకు తెలుస్తుంది అన్నట్టు అదైతే లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని ఆసిద్ధం రాబోయేటువంటి రోజుల్లో అట్ ద సేమ్ టైం తెలంగాణ రాజకీయాలు కూడా చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ ఎటువే వెళ్తే ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతాయనే అనేది చూద్దామండి థ్యాంక్ యూ మచ్